ఆంధ్ర డెకాయిట్గాడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఎంత నీచుడో తెలిపేటువంటి మరో సంచలనమైనటువంటి సంఘటన ఇది. గత 10 రోజులుగా రాష్ట్రంలో సంచలనమైనటువంటి దువ్వాడ శ్రీనివాస్ మాధురి వానిల విషయంలో మరొక సంచలనం బయటకు వచ్చింది. దువ్వాడ మాధురి, అదే దివ్యాల మాధురి సంచలన వ్యాఖ్యలు చేసింది జగన్మోహన్ రెడ్డి పైన. అసలు ఇంతకీ మాధురి జగన్మోహన్ రెడ్డి పైన ఏ వ్యాఖ్యలు చేసింది, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ ఎంతటి పోర్టుంటిగాడో లోపలగాడో నేను ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లే. ఎందుకంటే ప్రజలే వాడికి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష స్థానం లేకుండా కూర్చోబెట్టారు. అయినా సిగ్గులేనటువంటి బతుకుతాడు ఆ దౌర్భాగ్యుడు. అయితే ఇప్పుడు దివ్యాల మాధురి, దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి ట్రయాంగిల్ స్టోరీ గత 15 రోజులుగా రాష్ట్రంలో భారీగా జరిగింది. దాని మీద దువ్వాడ వాణి గారు ధర్నాలు చేయటం జరిగింది, దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది, దివ్యాల మాధురి ఈ విషయాన్ని బయటకు చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తనని రమ్మన్నాడంటూ దివ్యాల మాధురి అలియాస్ దువ్వాడ మాధురి ఏదైతే వ్యాఖ్యలు చేసిందో అది సంచలనం అని చెప్పుకోవచ్చు. జగన్ రమ్మన్నాడా, ఎందుకు రమ్మన్నాడు, ఎక్కడికి రమ్మన్నాడు, ఇదే ఇప్పుడు నేను చెప్పబోతా ఉన్నాను. ఏంటయ్యా అంటే మొన్న చూసాం విజయసాయిరెడ్డి సంగతి, తర్వాత అతను వ్యక్తిగతమేనే కాదనట్లా, కానీ అది కూడా బయటకు వచ్చినటువంటి ఘటనే. ఏది శాంతి విషయంలో అశాంతి జరిగినటువంటి ఘటన, బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలనేటువంటి అంశం. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోలా, విజయసాయిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయలా, విజయసాయిరెడ్డితో తన పదవికి రాజీనామా చేపించాలా. కానీ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసులు ఉన్న ఫలంగా ఏదైతే టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నాడో ఆ పదవి నుంచి తీసేసి పేరాడ తిలక్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ యొక్క టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా నియమించాడు. అంటే ఒక బీసీకి అయితే ఒక రకమైనటువంటి న్యాయం, అదే తన డెకాయిట్ కేసుల్లో ఏటుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి అయితే మరో న్యాయం చేసినటువంటి నీచుడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ విషయంలో దివ్యాల మాధురి ఉద్యమం చేయడానికి రెడీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద నీతో చర్చించాలి, దువ్వాడ శ్రీనికి ఇస్తే వ్యవహారం తేడా పడేటట్టుంది ఫ్యామిలీ గొడవలాగా, కాబట్టి నీకు అవకాశం ఇస్తాను అని చెప్పి దివ్యాల మాధురిని జగన్మోహన్ రెడ్డి రమ్మన్నాడంటూ ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేసింది. జగన్ నన్ను రమ్మన్నప్పటికీ నా యొక్క స్నేహితుడు సన్నిహితుడు గురువు వ్యవహారం ఇలకతమ బులి అయినటువంటి దువ్వాడ శ్రీనివాసుకు తీసేసినటువంటి పదవి నాకిస్తానంటాడా పనికిమాలినోడు జగన్మోహన్ రెడ్డి, కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డిని కలవలేదు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని చాలా అభిమానించా, చాలా ప్రేమించా, చాలా గౌరవించా, జగన్మోహన్ రెడ్డి పార్టీని గెలిపించడం కోసం జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో దువ్వాడ శ్రీనివాసుకు అంకితమై పనిచేశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం. ఇవాళటువంటి దువ్వాడ శ్రీనివాసుని ఒక వివాదంలో ఇదే వివాదం ఇంతకంటే ఘోరంగా బిడ్డగా డిఎన్ఏ టెస్ట్ చేసే దాకా వ్యవహారం పోయినప్పటికీ విజయసాయిరెడ్డి మీద చర్యలు తీసుకోవాలా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కుల గజ్జితో ఆ పని చేయలేదు. అదేవిధంగా ఇవాళ ఒక బీసీ బిడ్డ కాబట్టి దువ్వాడ సీన్ ఇలా చేశాడంటూ దివ్యాల మాధురి తీవ్రంగా బాధపడుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నేను కలవనంటూ నిరాకరించినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ మనం చూస్తే అచ్యుతాపురం సెజ్జులో ఘటన జరగగానే గతంలో ఎల్జీ పాలిమర్స్లో జరిగితే ₹1,00,000 ఇస్తానని చెప్పి ఆ ప్రతినిధులతో ఆ కంపెనీ ప్రతినిధులతో ఎయిర్పోర్ట్లోనే కలిసి వాళ్ళ దగ్గర ₹2,00,000 డబ్బు తీసుకొని బిచారా ఎత్తేసిన దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఘటన జరిగితే 2 రోజుల్లోనే ఆ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచే మృతులకి ₹1,00,000 ఇప్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? కానీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ పోటువంటి జగన్ గారు ఇప్పుడు ₹1,00,000 పరిహారం కావాలంటూ డిమాండ్, ఆల్రెడీ ₹1,00,000 ఇప్పించేసి డిమాండ్ చేసేది నాకు అర్థం కట్లా. పైగా అసలు దీని వెనక వాడే ఉండొచ్చు, ఎందుకంటే ఆ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నాడో అతను కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు అనేటువంటి పేరు ఉంది. ఎందుకంటే జగన్ గారికి ఈ రాష్ట్రానికి రావాలంటే శమం కావాలి, ఎందుకంటే ఓడిపోయిన 2 నెలల్లో జగన్ అనేటువంటి ఫోర్చుంటీ గాడు కనీసం 6 సార్లు పైగా 6 నుంచి 7 సార్లు బెంగళూరు పోయాడు. బెంగళూరు నుంచి ఎప్పుడు వస్తాడా అంటే ఈ రాష్ట్రంలో ఏదైనా శవాన్ని ఎత్తుక్కోవటం లేకపోతే ఎవరితో అన్న ఎవరినన్నా చంపించేయటం ఆ శవానికి పరామర్శ పేరిట శవరాజకీయాల కోసం వచ్చేటువంటి శవం కోసం తిరిగేటటువంటి రాబద్దులాగున్నటువంటి దౌర్భాగ్యుడు జగన్ అనేది మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన కులపు వాళ్ళకు మాత్రం, అంటే తన సామాజిక వర్గానికి మాత్రం ఒక రకమైనటువంటి వ్యవహారంగా ఉంటూ ఇతరులకు మాత్రం వేరే రకంగా ఉంటూ, అంటే తనకు అవసరమైనప్పుడు ఒక రకంగా చేస్తూ తనకు అవసరం లేనప్పుడు ఇంకో రకంగా చేస్తూ, అంటే తనను ఎవడైతే నమ్ముతాడో వాళ్ళ జీవితాలు బలుగుతాయి అనేది వాళ్ళ మనం ప్రవీణ్ ప్రకాష్ చూసాం. ఎందుకంటే రాజీనామా చేశాడు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే, కానీ ఇప్పుడు మళ్ళీ నేను వస్తానంటున్నాడు. అంటే
జగన్ గారిని నమ్ముకొని చేసిన తప్పుడు పనులకు జైలు పోతా అనుకున్నాడు. ఇప్పుడు నేను అవసరమైతే అప్రూవర్గా మారినా సరే మళ్ళీ ఉద్యోగంలో కొనసాగుతానంటున్నాడంటే, జగన్ గారు ఎన్ని తప్పుడు పనులు చేశాడు, ఆ తప్పుడు పనుల్లో ఎంతమందిని భాగస్వాములు చేశాడు, ఎంతమంది జీవితాలు బుగుపాలు చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఇవాళ శాంతి విషయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అవ్వాలా, ఎందుకు చర్యలు తీసుకోవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయిరెడ్డి మీద ఏమైనా కనీసం ఎంక్వైరీ చేసిందా, తన్ని పార్టీ నుంచి పక్కన పెట్టిందా, లేదా రాజ్యసభ సభ్యత్వానికి రచనామా చేయబడిందా? కానీ ఇవాళ దువాడ శ్రీనివాస్ మాత్రం టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా తీసేస్తే గతంలో ఉన్నటువంటి దువాడ వాణికి ఇచ్చిన ఒక రకం ఆవిడే కాంట్రవర్సీ కాదుగా, తప్పు చేసింది దువాడ శ్రీనివాసేగా. కానీ దీన్ని అవకాశంగా తీసుకున్నటువంటి జగన్ అనేటువంటి డెకాయిట్ గాడు ఒక బీసీ అయినటువంటి దువాడ శ్రీనివాసుని ఇన్ఛార్జిగా తీసేసి వేరొకరికి ఇచ్చారు అనేటువంటిది వాళ్ళ దివ్యర మాధురి తీవ్రంగా బాధపడుతున్నటువంటి అంశం. అందుకే జగన్మోహన్ రెడ్డి తనను పిలిచినప్పటికీ నేను జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోకుండా చీకొట్టాను అంటూ దువాడ మాధురి రెచ్చిపోయింది.